తెలుగు లేటెస్ట్ ట్రెండ్ అదే ప్రశాంత్ కిషోర్ నిన్నగాక మొన్న నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అధికారంలోకి వస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు ఆయన కామెంట్ చేసిన తర్వాత సునీల్ కొనుగోలు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుడైనటువంటి సునీల్ కొనుగోలు ఆయన కూడా చెప్పాడు ఆయన ఏం చెప్పాడు లేదు లేదు బీఆర్ఎస్కి అసలు అవకాశం అనేది కాంగ్రెస్ అవకాశం ఉందని చెప్పని ఎవరు ఎవరు అవకాశం అధికారంలోకి వస్తారు అనేటువంటిది రేపు ఎలక్షన్లో ఈవీఎం మిషన్లో ఎవరైతే ప్రజలు ఓట్లు నొక్కుతారో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి అధికారం ఉంటుంది సరే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య సర్వేలు ఈ మధ్య ఆ సర్వేలకు సంబంధించి ఒక టైమ్స్ వాళ్ళు ఏమన్నా ఇరవై నా ఇరవై ఐదు స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెబితే తర్వాత ఇచ్చినటువంటి ఇండియా టుడే వాళ్ళు ఏమన్నా అలా అలా కుదరదు అది సాధ్యమయ్యే పని కాదు పదిహేను స్థానాలు టీడీపీకి వస్తాయని వాళ్ళు చెప్పారు సరే ఈ సర్వేలు ఈ ఫలితాలు వీటికి సంబంధించిన ప్రజలు ఓట్లేసింది దాన్ని బట్టి ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలలో ప్రభుత్వానికి వీరికి మధ్య వేరియేషను దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఉంది తర్వాత జరిగినటువంటి దాంట్లో అది ముప్పై తొమ్మిది లక్షలు ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేసే వాళ్ళ ఓట్ల సంఖ్య విడివిడిగా ఉండటం వల్ల అంత వేరియేషన్ ఉంది సరే రేపు కలిపి పోటీ చేస్తారు ఎట్లా చేస్తారనేటి ఉంది మురళి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి ఒకప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఒక సర్వే చేయడం కానీ లేదా స్ట్రాటజిస్టులు వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ చెప్పడం అనేది ఒక ఆనవాయితీగా ఉందండి కానీ ఇప్పుడు సర్వేలు చేయటం లేకపోతే స్ట్రాటజీలో ఒక ప్రకటన చేయటం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయిందండి అంటే ఎప్పుడు ఎటువంటి సర్వే చేస్తున్నారు ఎటువంటి అంశాల మీద సర్వే చేస్తున్నారు అనేది చెప్పకుండా ఎవరెవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది ఒక ప్రకటన చేయడం ద్వారా ప్రజలను కొంత మైండ్ గేమ్ లోకి తీసుకెళ్లే విధంగా ఈ సర్వేలు అన్ని కూడా వస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే కొద్ది రోజులకైతే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు స్థాన పార్లమెంట్ స్థానాలు గెలుస్తారని ఇవ్వటం అనేది కొంత శోచనీయంగా కనిపించింది తాజాగా చూస్తే కనుక ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఒక మ్యాగ్జైన్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మళ్ళా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం కూడా అంటే కొంత ఆశాస్పదంగా కనిపిస్తున్నాడు నిజంగా కూడా అధికారంలోకి రావచ్చు అక్కడ ఇరవై ఐదు సీట్లు కూడా గెలవచ్చాడు కానీ అసలు ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించలేదు అభ్యర్థులు ఎవరో ప్రకటించలేదు మేనిఫెస్టోలు రాలేదు అంటే అసలు ఎటువంటి అంశాలు లేకుండా వీరే గెలిచేస్తారని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి ఎందుకంటే స్ట్రాటజిస్టులు చెప్పే ప్రకటనల ద్వారా కొంతమంది ప్రజలను అంటే వన్ ఆర్ టూ పర్సెంట్ కానీ లేకపోతే ఇంకొంచెం పర్సంటేజ్ వాటర్ని కొంత ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ముందస్తుగానే ఇటువంటి ప్రకటనలు చేయిస్తున్నారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కొన్ని కొన్ని ప్రధానంగా కూడా అంటే ఆ పేరు ఇంగ్లీష్ మ్యాగ్ ఇంగ్లీష్ పత్రికలు ఇస్తున్నటువంటి సర్వేల పట్ల కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయండి ఎందుకంటే అసందర్భ చిత్తంగా ఏమీ లేకుండా సర్వేలు చేయడం ఆ సర్వేలు ఇవ్వటం ఏంటి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా నేను రాజకీయాలకు దూరంగా అదే సర్వేలకు దూరంగా ఉంటాను నేను ఎటువంటి సర్వేలు చేయను ఏ పార్టీకి పని చేయట్లేదు చెప్తూనే బీఆర్ఎస్ గెలుస్తుంది మధ్యప్రదేశ్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పడం అంటే ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని ఇక్కడ ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో పనిచేసినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కువ భాగం అధికారంలోకి వచ్చాయండి ఒకటి రెండు సార్లు విఫలమైనప్పటికీ కూడా గుజరాత్లో మోడీ రావడం కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రావడం కానీ గతంలో అలా కొంచెం నితీష్ కుమార్ రావడం కానీ మమతా బెనర్జీ రావటం కానీ అయన ఆయన క్రెడిబిలిటీ వల్ల జరిగిన ఉంది ఆ క్రెడిబిలిటీని అడ్డం పెట్టుకుని ఈ రోజు ప్రకటనలు చేస్తున్నారని ఒక ఏమైనప్పటికీ కూడా ప్రజలు అయితే గతం కన్నా భిన్నంగా అన్ని ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ మురళి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక సర్వే అంటే పీకే సర్వే టీం కూడా ఒక అతను గెలుస్తాడని ఇచ్చారట తర్వాత ఆయన కూడా ఇంకో సర్వే చేయించుకొని మంచి మెజారిటీతో గెలుస్తారు నో ఇష్యూ అన్న ఆహా మనం ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పని డబ్బులు తీయకుండా పెద్ద ప్రచారం కూడా ఆ ఎందుకులో ఆ గొంది ఆ వీధిలో కింద మనం పోవటం ఈ గొంతు వీధిలో కింద మనం పోవటం మనం ఎట్లా గెలుస్తున్నా నమస్కారం పెట్టుకుంటూ అని చెప్పని పెద్దగా సరిగ్గా ప్రచారం చేసుకోకుండా సరిగ్గా ఖర్చు పెట్టుకోకుండా సరిగ్గా వ్యవహరించాడు దాంతో టాప్ను పోయాడు మూడు వేల ఓట్లు తుడిపోయాడు అట్లాగే వాళ్ళు సర్వేలు ఇచ్చినటువంటి అంశం కంటే కూడా వీళ్ళు చేసేటువంటి ప్రజలతో వీళ్ళు వెళ్ళి వీళ్ళ వీళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు ఏ రకంగా గెలిపిస్తే వాళ్ళు అండగా ఉంటారనేది చెప్పుకుంటే ప్రజలు